నా పేరు కారుమూరి నరసింహారావు, చైర్మన్ పాలకల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ప్రెసిడెంట్ ఛాంబర్ ఎడ్యుకల్ సొసైటీ చైర్మన్. సంస్కృతి సాంప్రదాయాలని పిల్లలకి అందరికీ కూడా నేర్పాలి, తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం కూడా మా కాలేజీలో ఈ సంక్రాంతి సంబరాలు అలాగే మన క్రిస్టియన్ సంబరాలు అన్నీ కూడా జరుపుకుంటున్నాం మేము. ఈ దాంట్లో భాగంగానే ఈవేళ అతి భారీగా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది. దీనికి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు, చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఇదే విధంగా ఈ కాలేజీ అభివృద్ధికి, ఈ కాలేజీని ముందు ముందు కూడా ఇలా జరుపుతామని చెప్పేసి అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ డి వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్, ఛాంబర్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, పాలకులు, ఈ సంక్రాంతి సంబరాల్ని మా కళాశాలలో ఘనంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భాష, యాస, ఆచార సాంప్రదాయాలు, పద్ధతులు, సంస్కృతి, తెలుగు సంస్కృతిని నేటి తరానికి, భవిష్యత్తు తరానికి తెలియచెప్పడం కోసం ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ భోగిమంటలు, గంగిరెద్దుల ఆటలు, గరగ నృత్యాలు, తీన్మారు, అలాగే మా పిల్లలందరూ కూడా వారి వారికి చేతనైన కొన్ని వంటకాలు కూడా తయారు చేశారు. సాంప్రదాయ వంటకాలైనటువంటి జంతికలు, పులిహోర, దద్దోజనం, జున్ను, ఇతరత్ర గజ్జికాయలు, ఇలాంటివి అనేక రకాల వంటకాలు తీసుకొచ్చి ఎగ్జిబిట్ చేసి అవన్నింటినీ కూడా సేల్కి పెట్టడం జరిగింది. పాలకొల్లులో ఉన్నటువంటి పౌర ప్రముఖులు, ప్రజలు, మా విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు, మా కళాశాల యాజమాన్యం సభ్యులు అందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అందరూ కూడా సాంప్రదాయ వస్త్రధారణతోటి నేటి సంస్కృతిని, ముఖ్యంగా తెలుగు సంస్కృతిని, ఈ సంక్రాంతి పండుగ అనేది ఏ మతానికో, కులానికో, ప్రాంతానికో సంబంధించింది కాదు, తెలుగు వారందరికీ సంబంధించినది. తెలుగు సంస్కృతిని ఉట్టిపడే విధంగా, ప్రతిబింబించే విధంగా నేడు ఈ మా కళాశాలలో ఈ సంక్రాంతి సంబరాల్ని ఘనంగా జరపడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం నేటి యువతకి మన తెలుగు సాంప్రదాయాన్ని, సంస్కృతిని పరిచయం చేయడం కోసమే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.